గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు కూడా. ఆ రోజు నేను అక్కగా ఆశీర్దించిన, ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్దించిన, బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు రాయి పార్టీలకని ఆహ్వానించిన నేను. ఈ రోజు మరి నన్ను ఎందుకు కక్ష తీర్చుకుంటున్నాడో నాకు అర్థమైతలేదు. ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి చెప్పనియండి, ఒక ఆడబిడ్డ బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా? వినే స్థితిలో లేరా? మీరు ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు? ఒక్క మాట్లాడి చెప్పండి అధ్యక్ష, ముందు కంట్రోల్లో పెట్టండి అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని, నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు, మోసం చేస్తున్నాడు. ఏం మోసం చేసినాం అధ్యక్ష? ఏం ముంచినాం అధ్యక్ష? ఈయన ముంచినాం అధ్యక్ష? ఈయన బతిన్లాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి, నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావని చెప్పి పార్టీలకు ఆహ్వానించిన, లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏం మోసం చేశాం? ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత సంభాషణ ఉంటుంది, ప్రజా జీవితంలో చర్చ ఉంటుంది. సబితక్క, ఈరోజు నేను నిన్ను కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నా, పెద్ద లీడర్ అవుతావు అని చెప్పినా, పార్టీకి నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పినా అని చెప్పింది. అది వాస్తవం. కానీ ఇంకొక విషయం, ఇది మా ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగా జరిగింది. వ్యక్తిగతంగా జరిగిన చర్చని ఈరోజు సబితక్క సభలో పెట్టింది కాబట్టి దీని కొనసాగింపుగా జరిగిన కొన్ని చర్చలు కూడా నేను సభలోనే చెప్పాలి. 2000 వారి మాట విశ్వసించి, సొంత అక్కగానే భావించి, కుటుంబ సంబంధాల నేపథ్యంలో, ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఆనాడు తెలుగుదేశం పార్టీ. సార్, సభను ఆర్డర్లు పెట్టండి సార్, వాళ్ళు కూర్చోబెట్టండి సార్, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు లేస్తారు. 2018 శాసనసభ ఎన్నికల్లో కూర్చోండి రవిశంకర్ రెడ్డి గారు, నేను కొడంగల్ శాసనసభలో ఓడిపోయిన తర్వాత కూర్చోండి, 2019 పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంట్ పోటీ చేయమని అన్నప్పుడు ఇదే సబితక్క ఇంటికి వెళ్ళి, ఇదే సబితక్క నన్ను పిలిచి, నువ్వు మల్కాజ్గిరి పార్లమెంట్ లో పోటీ చేయి, ఎన్నికల్లో నీకు అండగా నిలబడతాని నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణం టీఆర్ఎస్ తో మాట్లాడుకొని పోయి టీఆర్ఎస్ లో చేరింది అధ్యక్ష. తమ్ముడుగా నన్ను పిలిచి మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎన్నికల్లో పోటీ చేయమని నన్ను ప్రోత్సహించి, పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత కేసీఆర్ మా మాటలకు అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మద్దు అని కేటీఆర్ కి చెప్పిన అధ్యక్ష. ఇది నిజమా కాదా? సబితక్కను గుండె మీద చేసుకొని చెప్పమని ఉంది. నన్ను మల్కాజ్గిరి లో పోటీ చేయి, కాంగ్రెస్ నుంచి నీ ఎన్నికల్లో నేను గెలిపించే బాధ్యత తీసుకుంటా నాకు చెప్పి, నేను ఎన్నికల్లో నిలబడడానికి డిక్లేర్ అయిన తర్వాత కాంగ్రెస్ ను వదిలేసి టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి పొంది ఈ రోజు వచ్చి మాకు నీతులు చెప్తే మేమేమైనా అమాయకులమా అధ్యక్ష? కాబట్టి ఇవన్నీ చర్చలు. ఈ రోజు నేను ఏ మాత్రం కూడా వాళ్ళ పేరు తీసుకోలే, పేరు తీసుకోకపోయినా మీరు వారికి అవకాశం ఇచ్చింది, మీరు అవకాశం ఇచ్చినందుకు నేను అభ్యంతరం చెప్పలేదు. ఇంకేమైనా చర్చ ఉంటే, ఇప్పుడు కొత్త గవర్నర్ గారు వస్తుంది, ఎయిర్పోర్ట్ కి వెళ్తున్న గవర్నర్ గారిని రిసీవ్ చేసుకోవడానికి మళ్ళీ వెనక్కి వచ్చి అన్ని వివరాలు నేను అన్నిటికీ సమాధానం చెప్తా. మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అప్పటి వరకు సభ నడుపుతారు, కొత్త గవర్నర్ గారిని రిసీవ్ చేసుకుని రాజ్ భవన్ లిచ్చిపెట్టి మళ్ళీ సభలోకి వస్తా అధ్యక్ష, అందరికి కలిపి సమాధానం చెప్తా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.